Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మాజీ మంత్రి టీడీపీలో ఉన్నట్లేనా? ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదు. ప్రధానంగా మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కళా వెంకట్రావు విషయంలో గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పార్టీని ఇబ్బంది పెడుతోంది. అలాగే ఆయనతో కూడా ఉన్న కొంతమంది నేతలు ఇబ్బంది పడుతున్నారు. కళా వెంకట్రావును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు తప్పించారు ఏంటనేది స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయన ముందు నుంచి ఉన్నా సరే ఆయనతో కొంతమంది నేతలను కలుపుకుని వెళ్లే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. దీంతో చాలామంది నేతలు ఆయన విషయంలో సీరియస్గా ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలవాలి అని భావించినా కుదరలేదు అని సమాచారం. విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని కళా వెంకట్రావు కొంతమంది నేతలకు చెప్పే ప్రయత్నం చేసినా సరే పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదని, ఆయన సొంత జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నా సరే ఆయన మాట విని నాయకులు కూడా ఇప్పుడు పార్టీలో లేరని అంటున్నారు. దీంతో పార్టీలో రోజురోజుకి సమస్యలు తీవ్రమవుతున్నాయి. మరి కళా వెంకట్రావు పార్టీలో ఉంటారో లేదా బయటకు వస్తారో చూడాలి.